హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఇప్పుడు హాస్టల్ వార్డెన్ అభ్యర్థులందరూ కూడా ఒకటే ఆలోచన అనేది చేస్తా ఉన్నారు ఒకటే డౌట్ ఉన్నది ఏమంటే గనక ఎస్డబ్ల్యూ పరీక్షల్లో గనక నార్మలైజేషన్ చేస్తే గనక మన యొక్క మార్కులు ఉన్న మరి ఇప్పుడు కీ చూసుకున్నారు మీరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిక్స్టీ ఫైవ్ వస్తున్నాయి అనుకోండి మరి ఈ నార్మలైజేషన్ చేస్తే కనుక మరి మార్కులు తగ్గుతాయా లేకపోతే మార్కులు పెరుగుతాయా ఎవరికి తగ్గుతాయి ఎవరికి పెరుగుతాయి అనేటటువంటి అంశాలు క్లియర్ కట్ గా ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్ళిపోదాం మనము ఆన్లైన్ సర్వే ద్వారా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఆన్లైన్ సర్వే అనేది కండక్ట్ చేస్తాము సో ఖచ్చితంగా చాలా మంది సో దీంట్లో వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు తెలియజేశారు మరి ఆన్లైన్ సర్వేలో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో దీంట్లో మనకు లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు కట్ ఆఫ్ వీడియో అలాంటిది చేసినప్పుడు దాదాపుగా పదిహేడు వందల మంది మాత్రమే వాళ్ళ యొక్క మార్కులు పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది కానీ అదనంగా మరొక నాలుగు వందల మంది మళ్ళీ మార్కులు కూడా దీంట్లో యాడ్ చేశారనమాట రెండు వేల ఒక వందకు సంబంధించి మరి మెంబర్స్ అయితే దీంట్లో వాళ్ళ యొక్క మార్కులు తెలపడం జరిగింది దీని యొక్క పీడిఎఫ్ అనేది కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి చూసుకొని మీరు మీ యొక్క అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీ జోన్ వైజ్ గా ఫిల్టర్ చేసి పెట్టాను అనమాట సో మీ జోన్ వైజ్ గా మీకన్నా ముందు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చూసుకునే ప్రయత్నం చేయండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట రైట్ అంటే ఇది ఫైనల్ కాదు మార్కులు తెలపనటువంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇందులో నేను ముగ్గురు నలుగురిని చూడడం కూడా జరిగింది సో ఏదేమైనా సరే సో అది పక్కన పెడితే గనక సో నార్మలైజేషన్ ప్రాసెస్ కి సంబంధించి ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ మరి సంబంధించి టీజీపీఎస్సి దగ్గర మరి దీని యొక్క పిడిఎఫ్ అయితే ఉందనమాట సో దానికి సంబంధించి ఎలాంటి అంశాలు అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ కి సంబంధించి డౌట్స్ ఏవైతే ఉంటాయో అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్స్ పైన ఇక్కడ వాళ్ళు మరి ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాము అలాగే మరి ఎవరికి నష్టం జరుగుతుంది ఖచ్చితంగా కొంతమందికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరుగుతుందండి నార్మలైజేషన్ చేయడం వల్ల అది ఎవరు ఏందనేది ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాను వరకు చూడండి అలాగే చూసినట్లయితే నార్మలైజేషన్ వై నార్మలైజేషన్ ఈజ్ నెసెసరీ ఎందుకు నార్మలైజేషన్ చెయ్యాలి అంటే కనుక ఎస్ తప్పకుండా చేయాలండి ఎందుకంటే ఆ ఒకటే నోటిఫికేషన్ సేమ్ సిలబస్ సింగిల్ నోటిఫికేషన్ సేమ్ సిలబస్ సో చాలా మంది అభ్యర్థులు ఉన్నప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి మల్టిపుల్ సెషన్స్ లలో మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ యొక్క సెషన్స్ వారీగా సెషన్స్ వారీగా మనకు చూసినట్లయితే క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఒక్కొక్క క్యాండిడేట్ కి ఒక్కో రకంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో కొంతమందికి ఈజీగా రావచ్చు కొంతమందికి మోడరేట్ గా రావచ్చు కొంతమందికి హార్డ్గా కూడా రావచ్చు ఎలా అయినా రావచ్చు కాబట్టి దానికోసమే మరి ఈ యొక్క డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఓకేనా సో నార్మలైజేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే గనక ఆల్రెడీ నేను వీడియో చేశాను ఈ ఫార్ములా ఎలా వాళ్ళు అప్లికేబుల్ చేస్తారు ఏంటి ఎలా అప్లై చేస్తారు నార్మలైజేషన్ ఎలా చేస్తారు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అనే వీడియో చేస్తాను అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది బట్ ఈ వీడియోలో నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎవరికి మార్కులు పెరుగుతాయి ఎవరికి తగ్గుతాయి సో ఎవరికి ప్రమాదము అనేది ఈ వీడియోలో ఎవరు నష్టపోతారు అనేది ఈ వీడియోలో మాట్లాడదాం రైట్ ఇక చూసినట్లయితే ఈ ఫార్ములా ఉందండి సో ఈ ఫార్ములా బేస్ చేసుకునే వాళ్ళు నార్మలైజేషన్ అనేది చేస్తున్నారు ఆల్రెడీ ఆర్ఆర్బి బోర్డు కాని ఎస్ఎస్సి బోర్డు గాని సో వీళ్ళు అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు టీజీపీఎస్సి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు రైట్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ మీకు అందరికీ ఉన్నటువంటి మరి డౌట్ అనేది ఇక్కడ క్వశ్చన్ గా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి విల్ నార్మలైజేషన్ ప్రాసెస్ రిజల్ట్ ఇన్ డిక్రీస్ డిక్రీస్ ఆర్ ఇంక్రీస్ అన్నాడు డిక్రీస్ ఆర్ ఇన్క్రీస్ ఇన్ ద మార్క్స్ యాజ్ కంపేర్డ్ టు యాక్చువల్ రా మార్క్స్ స్కోర్డ్ అని చెప్పేసి ఇక్కడ మీకున్నటువంటి క్వశ్చన్ ఇదంతా కూడా మీకు ఉన్నటువంటి డౌటే అంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మనకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో సో ఆ మార్కులు అనేవి పెరగడం కానీ తగ్గడం గాని మరి జరుగుతుందా యాక్చువల్ గా అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి ఆన్సర్ ఎస్ అండి గా ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టాటికల్ పారామీటర్స్ అండి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద దర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద సేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వెల్ వెల్స్ క్యాండిడేట్ ఆఫ్ ద అదర్ సేషన్ అనమాట సో ఒక సేషన్ లో పర్ఫార్మ్ చేసినటువంటి క్యాండిడేట్ కి ఇంకో సేషన్ లో పర్ఫామ్ చేసినటువంటి క్యాండిడేట్ ని బేస్ చేసుకుని అది ఉంటుంది ఖచ్చితంగా పెరగడం తగ్గడం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా మనకు టీజీపీఎస్సి కూడా చెప్పడం జరిగింది అనమాట సో ఏంటి యాక్చువల్ గా మనకు వచ్చినటువంటి మార్క్స్ మన ఇప్పుడు మనం చూసుకున్నాం ఇంకా ఫైనల్ కీ రాలేదు అఫ్ కోర్స్ ఫైనల్ కీ లో కొన్ని మనకు మార్కులు యాడ్ కావచ్చు లేదంటే గనక ఆ క్వశ్చన్ మొత్తానికి ఫ్రేమింగ్ ఏదన్నా తప్పుగా ఇచ్చామని టీజీపీఎస్సి భావిస్తే గనక కొన్ని క్వశ్చన్లని డిలీట్ కూడా చేయొచ్చు అనమాట సో డిలీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూలో లో సో నూట యాభై నూట యాభై మూడు వందల క్వశ్చన్లకు గాను మూడు వందల మార్కులకు గాను ఒక పది క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేస్తే టూ నైన్టీ మనం టోటల్ చే మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూద్దాం ఫైనల్ కి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఏందనేది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫైనల్ గా వీళ్ళు చెప్తుంది ఏందంటే గనక సో మరి ఈ యొక్క ఎవరికి మార్కులు తగ్గుతాయి ఎవరికి మార్కులు పెరుగుతాయి అనేటటువంటి దానికి ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వెరీ పూర్లీ ఇన్ ఈజీ క్వశ్చన్ పేపర్ సేషన్ లో ఎవరైతే క్యాండిడేట్ పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు మార్కులు తగ్గుతాయి సో అలాగే చూసినట్లయితే ఇక్కడ ఈ లైన్ కూడా మెన్షన్ చేశారు చూడండి టఫ్ క్వశ్చన్ పేపర్ సేషన్ ఏదైతే ఉంటుందో అందులో గెటింగ్ మోర్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా మరి గెట్ మోర్ దెన్ మాక్సిమం మార్క్స్ కన్నా ఎక్కువనే వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్తుంది సో ఓవరాల్ గా మనకు నార్మలైజేషన్ చేయడం వల్ల మార్కులు తగ్గవచ్చు అంటే మార్కులు పెరగవచ్చు ఎవరికి పెరుగుతాయి ఏంటి అనేది ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఆ సేషన్ యొక్క యావరేజ్ అనేది తీసుకొని సో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఎవరైతే టాప్ మా టాపర్స్ ఉంటారో వాళ్ళందరి యావరేజు ఆ సేషన్ యొక్క యావరేజు ఇదంతా తీసుకొని క్యాల్కులేట్ చేస్తారనమాట ఏ విధంగా చేస్తారు అనేది నేను ఇంత ఇంతకుముందుకు వీడియోలోనే చెప్పాను అయితే ఇప్పుడు మన డౌట్ ఏంటంటే ఈజీ సేషన్ అని వాళ్ళు డిసైడ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పోయిన నెల ఎగ్జామ్స్ జరిగాయి కదా సో ఈ జరిగినటువంటి మనకు ఏవైతే సేషన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక వాళ్ళు నార్మలైజేషన్ చేసి పలానా సేషన్ ఈజీగా ఉంది పలానా సేషన్ హార్డ్ ఉందని వాళ్ళు డిసైడ్ చేస్తారండి ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు ఈజీ సేషన్ లో మరి మంచి మంచి మార్కులు ఎందుకంటే ఈజీగా ఉంది పేపర్ కాబట్టి మంచి మార్కులు నువ్వు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు అక్కడ ఆ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా మనకు మార్కులు తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట హార్డ్ సెషన్ ఏదైతే ఉందో హార్డ్ సెషన్ లో సో మంచి మార్కులు పేపర్ క్వశ్చన్ పేపర్ హార్డ్గా వచ్చినా గానీ మరి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు ఖచ్చితంగా వాళ్ళకు కొన్ని మార్కులు యాడ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి నార్మలైజేషన్ లో పెరగొచ్చు తగ్గొచ్చు అయితే ఇక్కడ మాత్రం పెరిగినప్పుడు తగ్గినప్పుడు మరి ఏంది సార్ పెరిగితే అందరి అందరికీ పెరుగుతాయండి అంటే నేనేమంటున్నా ఇప్పుడు మీది ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ ఆ రోజు సేషన్ అనుకోండి ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు సేషన్ సో పేపర్ వన్ పేపర్ టూ రాశారు మీ యొక్క క్వశ్చన్ పేపర్ హార్డ్ గా ఉంది ఖచ్చితంగా హార్డ్ గా ఉందని డిసైడ్ అయిపోయింది టిజిపిఎస్ఈ ఆ ఫార్ములా తీయడం వల్ల హార్డ్ గా మనకు డిసైడ్ అయిపోయింది సో ఈ ఇరవై నాలుగో తారీఖు రాసినటువంటి వాళ్లకు కొన్ని మార్కులు అంటే ఎన్ని పెరుగుతుండొచ్చు సార్ అంటే మనం అది చెప్పలేము మూడు నుంచి రెండు మూడు నాలుగు మార్కులు ఎలా అయినా ఆ యొక్క ఫార్ములా అనేది డిసైడ్ చేస్తుంది సో మూడు నుంచి నాలుగు మార్కులు అలా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటది అయితే పెరిగితే అందరికి పెరుగుతాయి కదా సార్ అంటే ఖచ్చితంగా పెరుగుతాయండి డౌట్ లేదు అందులో అయితే ఇట్లా పెరిగినప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కానీ సో కొన్ని సెషన్లు ఏవైతే మరి ఈజీ సెషన్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అందులో గనక వచ్చినటువంటి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మరి ఈజీ సెషన్ కాబట్టి మార్కులు లెస్ చేస్తారు నార్మలైజేషన్ ద్వారా అలా తగ్గినప్పుడు ఏమవుతుందంటే బార్డర్ మార్కుల దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఇక్కడ నాగేష్ అనేటటువంటి క్యాండిడేట్ ఉన్నాడు సో మనకి ఇక్కడ కాళేశ్వరం జోను ఇతనికి సో బీసీడీ క్యాండిడేట్ అనుకోండి సో వన్ ఎయిటీ మార్క్స్ వచ్చాయని ఇక్కడ మనకి ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము ఇతనికి మరి ఈజీ సేషన్ అనుకోండి ఈజీ సేషన్ అంటే మార్కులు తీసేయాలి కదా సో ఇతనికి మార్కులు తీసేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక రెండు మూడు మార్కులు తగ్గినాయి అనుకోండి అప్పుడు ఇతని స్కోర్ ఏమవుతుంది నూట డెబ్బై ఏడు అవుతుంది నూట ఏడు అవుతుంది అయితే కటాఫ్ విషయంలో కటాఫ్ అనేది ఈ జోన్ కి సంబంధించి బిసిడి కేటగిరీకి సంబంధించి కటాఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మరి నూట డెబ్బై ఎనిమిది పోయిందనుకోండి ఎగ్జాంపుల్ అనుకుందాం కాసేపు మరి ఇలా పోయినప్పుడు ఇతనికి ఈ వన్ మార్కు అంటే ఇక్కడ ఇట్లా మూడు మార్కులు తగ్గడం వల్ల ఈ నూట డెబ్బై ఎనిమిది కట్ ఆఫ్ అనేది పోయింది కాబట్టి ఇతనికి నూట మరి నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన స్కోర్ అనేది నూట డెబ్బై ఏడు కాబట్టి సో ఇతను జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో ఈ విధంగా వీళ్ళు బార్డర్ మార్కుల దగ్గర ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్ నార్మలైజేషన్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళైతే మరి ఆ కొంత నష్టపోయేటటువంటి అవకాశం అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇది అంటే రావాల్సిన కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈయన వన్ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ ఉంది సో ఈయనకు ఒకవేళ మూడు నాలుగు మార్కులు తగ్గినా గానీ ఒకవేళ కట్ ఆఫ్ అనేది వన్ ఎయిటీ అనుకోండి సో అతనికి ఏమంత ప్రాబ్లం ఏం కాదు అసలే ప్రాబ్లం కాదు అతనికి సో ఎందుకంటే సేఫ్ జోన్ లో ఉన్నాడు కదా సేఫ్ స్కోర్ లో ఉన్నాడు కదా ఈ విధంగా కట్ ఆఫ్ దగ్గర అయితే కొంత మనకు ప్రాబ్లం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది అభ్యర్థులరా సో అయితే మరికొంత మంది అభ్యర్థులకు ఏం డౌట్ ఉందంటే కనుక సార్ నార్మలైజేషన్ చేసినప్పుడు మన యొక్క స్థానం అనేది అంటే లీస్ట్ లో మన స్థానం అనేది కిందికి పడిపోతుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉన్నది చాలా మంచి డౌట్ అండి సో ఎప్పుడైనా కానీ మీరు గమనించండి మీ యొక్క సేషన్లలో మీ సెషన్ కి సంబంధించి మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి ఆ యొక్క సెషన్ కి సంబంధించి నార్మలైజేషన్ చేసినప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మార్కులు అనుకోండి సో టోటల్ మార్కులు ఇవే వచ్చాయనుకో ఇదే లీస్ట్ అనుకుందాం కాసేపు సో ఇందులో మరి టాపర్ భవానీ అని చెప్పేసి ఉన్నది రెండు వందల అరవై మార్కులు అనుకుందాం ఎగ్జాంపుల్ అండి ఇది ఓకేనా సో అనుకున్నప్పుడు ఈ నార్మలైజేషన్ చేసినప్పుడు సో ఇది వచ్చేసి మనకు ఈజీ అని అనుకుందాం సో మార్కులు తగ్గించాలి సో మార్కులు తగ్గుతాయి సో తగ్గినప్పుడు ప్రతి ఒక్కరికి తగ్గుతాయండి సో తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే గనక ఈ పైన ఉన్నవారు పై పొజిషనే ఉంటుంది అంటే ఖాళీ మార్కులు మాత్రమే మారుతాయి అంటే ఏమే రెండు వందల అరవై మార్కులు ఉంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు మార్కులు తగ్గినాయి అనుకోండి రెండు వందల యాభై ఆరు మార్కులు ఉంటాయి అనమాట సో నాలుగు మార్కులు అందరికి మైనస్ అయినాయి అనుకోండి ఎగ్జాంపుల్ అనుకుందాం సో ఆ విధంగా జరిగినప్పుడు సో ఇది అలాగే ఉంటారు మళ్ళీ ఇక్కడ వన్ నైంటీ సిక్స్ పర్సన్ సెకండ్ ప్లేస్ ఎవరైతే ఉన్నారో వన్ నైన్టీ సిక్స్ అన్నప్పుడు అతనికి వన్ నైంటీ టూ ఉంటాయి అంతేగాని మార్కులు తగ్గినా గానీ మీరు ఆ యొక్క వరుసలో అంటే మీ స్థానం ఏదైతే ఉందో మీ ర్యాంక్ గానీ మీ స్థానం కానీ ఆ స్థానం అయితే మారదండి మీ పైనోడు పైననే ఉంటాడు మీ కిందోడు కిందనే ఉంటాడు కానీ మార్కులు తగ్గుతాయి లేదా పెరుగుతాయి మార్కులు తగ్గినప్పుడు బార్డర్ మార్కుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కష్టం అవుతుంది సో ఈ విధంగా నార్మలైజేషన్ అనేది ఉంటుందన్నమాట రైట్